హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేషన్ స్వాగతం. సో ముందుగా మీరు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి వచ్చేసి గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సంబంధించిన ఆల్ట్ కేర్స్ అయితే రావడం జరిగాయి. మరి ఇందులోనే భాగంగా మనం చాలామంది కొంతమంది అయితే డౌన్లోడ్ చేసుకోవాలంటున్నారు. సో అందుకు డౌన్లోడ్ చేసుకోవడానికి కారణం ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం చూడండి. ఈ విధంగా గ్రామ సచివాలయం .ap.co.in వెబ్సైట్ మనం ఓపెన్ చేసుకోగానే ఇక్కడ కిందకి మనకి వెళ్తే కనుక, సో కిందకి మీరు చూస్తే కనుక డౌన్లోడ్ ఆల్ టికెట్ నౌ అని ఉంటుంది. దాని దగ్గర ప్రెస్ చేయగానే మనకు ఈ విధంగా పోర్టల్ అయితే రావడం జరుగుతుంది చూడండి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ లేదా వార్డు సచివాలయం రిక్రూట్మెంట్ 2019 అని డౌన్లోడ్ ఆల్ టికెట్ అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోండి, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి, దాంతోపాటు మరి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని మీరైతే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సో ఇక్కడ అప్లికేషన్ ఐడి ఉంటే కనుక మీ దగ్గర ఈ యొక్క అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినా కూడా మీరైతే ఆల్ టికెట్ పొందవచ్చును. మరి దాంతోపాటు మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉంటే కనుక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మరి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి ఆ తర్వాత సబ్మిట్ చేసాక మీరు ఆల్ టికెట్ అయితే పొందవచ్చు. మరి ఇందులో ప్రధానంగా కొంతమందికి అయితే ఆల్ టికెట్ రావట్లేదు అంటున్నారు. మరి దీనికి మనం ప్రధానమైన విషయం ఏంటో చూద్దాం చూడండి. ఒకటి, మనకు ఆల్ టికెట్ అనేది ఎప్పుడైతే ఈ యొక్క ఒకటో తేదీన ఎగ్జామ్ ఉందో, సెప్టెంబర్ 1వ తేదీన ఎవరికైతే ఎగ్జామ్ ఉందో కేటగిరీ 1లో ఆల్ పోస్ట్కి, దాంతోపాటు మరి ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంది ఆ రోజు, ఆ యొక్క పరీక్ష సంబంధించిన ఆల్ టికెట్స్ మాత్రమే ఈరోజు అయితే రావడం జరిగాయి. మరి తర్వాత ఎగ్జామ్స్ ఉన్న ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క తర్వాత అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇందుకు సంబంధించిన వాళ్ళైతేనే మనం ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఒకటి ప్రధానమైన విషయం. మరి సెకండ్ విషయం చూసుకుంటే కనుక ఈ విధంగా, సో మనం ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ప్లీజ్ డోంట్ రిఫ్రెష్, ప్లీజ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ బటన్ అనేది రావడం జరుగుతుంది. ఇందుకు మనకు ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి హెవీ లోడ్ ఉంటుంది, సర్వర్ హెవీ లోడ్ ఉన్నా కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకు ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ డేటాని అప్డేట్ కానీ చేస్తుంటారు. ఈ విధంగా ఉండడం వల్ల మనకు ఈ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయం ఆల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోలేకపోవచ్చు. మరి మనకు దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కేటగిరీ 1లో దాదాపుగా 12 లక్షల మంది ఈ యొక్క అభ్యర్థులు ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళందరూ కలిపి ఒకేసారి డౌన్లోడ్ చేసుకునే కనుక సర్వర్ లోడ్ హెవీ అవుతుంది కనుక వాళ్ళు వచ్చేసి ఒక 5 డేస్ ముందే రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఇప్పటివరకు 5 రోజులు ఉంది కనుక మనం ఎప్పుడైనా కూడా దీనికి సంబంధించిన ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ వీడియోలో పూర్తి సమాచారం అందింది అనుకుంటాను. ఈ వీడియోస్ లైక్ చేయండి, ఇలాంటి మైండ్ ఫ్రెండ్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా కూడా డౌట్స్ ఉన్నాయి కనుక కింద కామెంట్స్లో కామెంట్గా తెలపండి. సో తప్పకుండా మనకు ఈ విధంగా ఏదైనా వచ్చినా కూడా మనకైతే తప్పకుండా రావడం జరుగుతుంది.